మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొత్త సంవత్సరం మొదటి రోజే ఐరన్ రాడ్ లాంటి వార్త వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఏదైతే తను వినకూడదు, ఎవరినైతే వాళ్ళని కలవకూడదు అనుకుంటూ నిత్యం ద్వేషిస్తుంటాడో వాళ్లే వాళ్ళ కుటుంబంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి ఆ షాక్ ఏంటి? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిత్యం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కాదు, కమ్మ కులాన్ని కూడా ద్వేషిస్తూ దాని ద్వారానే బతుకుతూ ఉంటాడు. అంటే ఆ కులం మీద ఉన్నటువంటి పగతోనే అతను బతుకుతుంటాడు. ఆ కులం మీద ఉన్నటువంటి పగపోయిన రోజు అతను ఇంకా బతికేటువంటి పరిస్థితి కూడా లేదు మంచిగా. ఎందుకంటే సరే, ఆ టాపిక్ వేరే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఊహించినటువంటి విధంగా కొత్త సంవత్సరం మొదటి రోజే తన సొంత చెల్లె అయినటువంటి వైఎస్ షర్మిల గారు ఒక విషయాన్ని బహిరంగపరచడం జరిగింది. సరే, అందులో కూడా ఒక లూపోలు, ఒక లొసుగు ఉంది, ఆ తర్వాత మాట్లాడదాం. ఏంటంటే, ఆమె కుమారుడు రాజారెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి పేరు ఆమెకు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు, అదే ఆమె కొడుక్కి, అతగాడి పెళ్ళి ప్రియా అట్లూరితో, ఎవరు, కమ్మవారి అమ్మాయితో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కమ్మవారి అమ్మాయిని షర్మిల కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి, అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డికి అతను మేనల్లుడు. మరి మేనల్లుడు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా లేదా అనేది పక్కన పెడితే బొక్క. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మీద ఉన్న మధ్య ఉన్నటువంటి టర్మ్స్ నేపథ్యంలో అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని నా పెళ్లికి పిలుస్తారా? పిలిస్తే అక్కడికి పోయి కమ్మవారి అమ్మాయి ఉన్నటువంటి పెళ్లికి ఇతను అతిథిగా పోతాడా? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ నా అక్క చెమ్మలు అంటాడు, అక్క చెల్లెళ్ళని చెప్పడం రాకనైతోడు. సరే, బట్ సొంత చెల్లెల్ని గాలికి వదిలేస్తాడు. ఓకే, రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు నా మేనల్లుళ్ళు అంటాడు, నేను మీ అందరికీ మేనమామనే అంటాడు, సొంత మేనల్లుళ్ళేమో పెళ్ళికి కూడా పిలిచేటువంటి పరిస్థితి గాడికి కనిపించట్లా. ఓకే, పిలిచారని కూడా అనుకుందాం కాసేపు. ఇతను నిత్యం ద్వేషించేసేటువంటి కమ్మ కులానికి సంబంధించినటువంటి వాళ్ళతో షర్మిల గారు వ్యయం అందుతుంటే మరి ఆ పెళ్లికి ఏ మొహం పెట్టుకొని పోతాడు? సరే, అసలు పిలిస్తే కదరా స్వామి బివిఆర్ అని పోయేదాకా టాపిక్ వచ్చాను అని మీరు అనొచ్చు. సరే, పిలవరు, ఆ ఘోర అవమానం కూడా ఇతనికి జరిగిద్దని నేను కూడా బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే షర్మిల గారు ఆ పెళ్లికి ఇతనికి ఇంకొక ఘోరమైనటువంటి అవమానం ఏ విధంగా జరుగుద్దని నేను అనుకుంటున్నానంటే, ఖచ్చితంగా ఈ పెళ్లికి మొన్న ఏ విధంగా అయితే సొంత అన్నకి క్రిస్మస్ గిఫ్ట్ పంపించకుండా సోదరుడిలా భావించేటువంటి నారా లోకేష్ గారికి షర్మిల గారు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారో, అంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలుసుకొని సొంత అన్ననే పక్కన పెట్టినటువంటి షర్మిల గారు రేపు ఆ రాజారెడ్డి పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదే నారా కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా పిలుస్తుంది. అది ఇంకొక ఘోర అవమానం అయి కూర్చుంటుంది జగన్మోహన్ రెడ్డికి అని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి అని అండ్ కో ఏ స్థాయికన్నా దిగజారుతారా అంటే, వాళ్ళు ఏ స్థాయికి దిగజారుతో ఒకసారి మనం గమనిస్తే, షర్మిల అని కూడా బండబూతులు దిట్టేటువంటి స్థాయికి దిగజారుతారు. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అనేటువంటి అంశాన్ని కూడా మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటం కోసం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది షర్మిల అనేటువంటి అంశాన్ని కూడా చాలా కంఫర్టబుల్గా మర్చిపోయేటువంటి దౌర్భాగ్యులు ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్లో ఉంటారంటే వాళ్ళు ఏం మర్చిపోరు. పేటీఎం 5 రూపాయలు కావాలి పోస్ట్కి, కామెంట్కి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టుడే. చివరికి వైసీపీ పేమెంట్తో బతికేటువంటి పేటీఎం ఆర్టిస్టు, పేటీఎం కూలీ శ్రీరెడ్డి కూడా, ఏది శ్రీరెడ్డి, సరే వాళ్ళ కులదేవత అంటారు మన RRR అంటోళ్ళు, అది వేరే విషయం, వాళ్ళ కులానికి దేవత కాదు మనకు తెలియదు. అయినప్పటికీ ఆ శ్రీరెడ్డి అనేటువంటి వైసీపీ పేటీఎం సునకం చివరికి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను కూడా కారు కూతలు కూసేటువంటి స్థితికి వచ్చి, నువ్వు పతివ్రత కబుర్లు మెంగొద్దు అని చెప్పి అందంటే షర్మిల గారి క్యారెక్టర్ను ఉద్దేశించి కూడా తప్పుడు మాటలు మాట్లాడటానికి ఇవాళ శ్రీరెడ్డి కూడా దిగజారుతుందంటే, ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి చనువు కదా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోట నుంచి వచ్చినటువంటి ఆదేశాలు కారణం కాదా ఇవాళ షర్మిల గారిని విధంగా తిట్టడానికి? సరే, ఏది ఏమైనప్పటికీ జనవరిలో ఎంగేజ్మెంటు, ఫిబ్రవరిలో పెళ్ళి, ఈ పెళ్ళికి జగనన్నకు అసలు పిలుపు వస్తుందా? వచ్చిన అన్నగారు ద్వేషించేటువంటి కులంతో వ్యయం కాబట్టి ఇతగాడు వెళ్తాడా? సిగ్గులేకపోతే సరే, ఒక కులాన్ని ద్వేషించడం ఏందని నాకు అర్థం కావట్లేదు. అంటే ఏమీ చేతగానివుడు, ఏమీ చేయలేనివుడు మాత్రమే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పూర్తిగా ఎత్తిపోయాడు. షర్మిల గారు రాబోయే వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుట్టుకి చేరబోతున్నారని, ఆవిడ పంచన దాదాపు 40 నుంచి 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వబోతున్నారని, అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద బొక్క పడబోతోందని చెప్పి మార్కెట్లో టాక్ వస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి సీట్లు 25 నుంచి 30 అని చెప్పి ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్తే,
తెలుగుదేశం 140 పైగా స్థానాలు సాధిస్తుందంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు, ఆలరాం కృష్ణారెడ్డి ఆల్రెడీ ప్రకటించాడు అట్లాంటి వాళ్ళు 40-50 మంది ఉన్నారు. ఆల్రెడీ అనేక మంది షర్మిలతో టచ్లోకి వెళ్ళారు. కొంతమంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరుపుకున్నారు, పార్టీలోకి వస్తాము సహకరించండి అని చెప్పి. ఈ రకంగా ఇటు రేవంత్ రెడ్డి అటు డికే శివకుమార్ యొక్క మార్గనిర్దేశకత్వంలో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తీసుకొని ముందుకు నడిపిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి 25 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది 10-15 సీట్లకు పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘోర అవమానాలన్నీ కూడా బయట పట్టడానికి జనవరి 1వ తేదీయే వేదిక అయింది.